ఎస్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది 3 సైకిల్స్లోని మనకు జరుగుతుంది, సహజం అది. అంటే జుట్టు ఊడిపోవడం, మధ్యలో రెస్టింగ్ పీరియడ్ రావడం, మళ్ళీ హెయిర్ రీగ్రో అవ్వడం, నార్మల్ విషయమే అది. కాకపోతే ఇందులో చాలామందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే హెయిర్ ఫాల్ అని దేన్ని తీసుకోవాలి, హెయిర్ థిన్నింగ్ అని దేన్ని తీసుకోవాలి. మనకి 100 నుంచి అంటే 80 నుంచి 100 వెంట్రికలు రోజు రాలిపోతుంటే నార్మలే, కానీ రాలిపోయిన ప్లేస్లో మళ్ళీ హెయిర్ రీగ్రో అయిపోతూ ఉంటే అది పెద్ద సహజంగా జరిగే విషయమే. ఒకవేళ రీగ్రో అవ్వట్లేదు, జుట్టు పడిపోయే స్టేజెస్ ఎక్కువగా ఉంది, జుట్టు నిలబడే స్టేజ్ తక్కువగా ఉంది పీరియడ్ అంటే మీరు డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది అని భయపడాలి. మామూలు వాడుక భాషలో చెప్పాలంటే మీరు నడిచినప్పుడు జుట్టు అంతా పడిపోతున్నా, మీరు తల దువ్వినప్పుడల్లా దువ్వెనికి జుట్టు వచ్చేస్తున్నా, అది హెయిర్ ఫాల్. అది ఆడవాళ్ళలో జరగచ్చు, మగవాళ్ళలో జరగచ్చు. ఇందులో హెయిర్ అంటే ఏజ్ బ్యారియర్స్ కూడా ఇందులో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరిలో అన్నా జరగచ్చు. ఇందులో కొంతమంది చేసే తరచూ తప్పులు ఏంటంటే ఫ్రీక్వెంట్గా షాంపూస్ మార్చడం ఒకటి, రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఎన్ని ఏళ్ల తరబడి జుట్టు రాలిపోతున్న డాక్టర్ని కలవకపోవడం ఒకటి. ఈ రెండు తప్పుల వల్ల అందంగా ఉండాల్సిన జుట్టుని మనం అనవసరంగా పోగొట్టుకుంటున్నాం, మొత్తం అంతా పోయాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నాం. అలా కాకుండా మీరు వెంటనే రియాక్ట్ అయితే హెయిర్ ఫాల్ని ఆపచ్చు. బాడీలో జరిగే చిన్న చిన్న మార్పుల వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది, చిన్న చిన్న హార్మోనల్ లోపాల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, మన దినచర్యల లైఫ్ స్టైల్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. మనం దీన్ని మార్చుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ వెంటనే ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే మేము అన్నీ మార్చుకున్నామో అయినా కొంతమందికి జుట్టు రాదు, ఎందుకు రాదు అని డౌట్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన తప్పుల వల్ల మన శరీరంలో ఉండే లోపాల వల్ల కుదుళ్ళని మనం పాడు చేసుకుంటాం, అవి వాటంతట అవి యాక్టివ్గా హెల్దీగా అవ్వలేవు. కాబట్టి దానికి సంబంధించిన షాంపూస్ అలా యాడ్ చేసి మల్టీవిటమిన్ ఇచ్చి దాంతోపాటు మైక్రో నీడ్లింగ్ అని, స్టెమ్ సెల్ థెరపీ అని, పిఆర్పి అని చిన్నపాటి ట్రీట్మెంట్ క్లబ్ చేస్తే హెయిర్ రీగ్రోత్ అయిపోతుంది. చాలా సింపుల్. అనవసరంగా మనం నెగ్లెక్ట్ చేసి హెయిర్ని పోగొట్టుకుంటే లైఫ్ అంతా అందంగా ఉండాల్సిన మనం మధ్యలోంచి బాలినట్టు కనపడతాం, అలా చేయడం తప్పు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 126 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో కూడా స్కిన్ అండ్ హెయిర్ ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. అంటే మీరు వచ్చి చూపెట్టుకోవచ్చు, డాక్టర్ గారితో ఒకసారి చెకప్ చేయించుకుని మీ లోపాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తాము, అయితే సజెషన్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటో చెప్తాము. మీకు 100కి 100% హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ డెవలప్మెంట్ని కూడా చూడొచ్చు మీరు. డాక్టర్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎవరికి అవసరం అంటారు, ఎవరికి చేస్తారు? బట్టతో అలా ఉంటుంది, మన అందరం వాడుక భాషలో చూస్తాం బాల్నెస్, వాళ్ళందరికీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. అయితే ఇందులో ఏంటి, బట్టతలలో రకాలు ఉంటాయి. బట్టతల నాకుందా వస్తుందా రావట్లేదా అని తెలుసుకోవడానికి అవి జెనెటికల్, అది ఆడవాళ్ళల్లో ఉంటుంది, మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. మగవాళ్ళకి మాత్రమే బట్టతల వస్తుంది అనేది ఒక అబద్ధం, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కూడా ఉంటుంది. బట్టతల కరెక్ట్ చేసుకోవడానికి ఒకటి హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోవడం, రెండు ఈ వర్టెక్స్ భాగం బాగా పలచపడిపోవడం, మూడు మొత్తం జుట్టంతా వెళ్ళిపోయి వెనక మొత్తం ఈ లోపలుండే గుండు బయటకు వచ్చేయడం, అది మగవాళ్ళల్లో జరిగితే. ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఈ పాపిడి భాగం మొత్తం పలచగా అయిపోద్ది, హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంది మీకు. ఈ మధ్య భాగం పలచగా అయిపోవడం వల్ల మొత్తం లోపలుండే తల వెంట్రుకలు కాకుండా చర్మం అనేది కనిపించదు, దానివల్ల మీరు చాలా ఏజ్డ్ ఉన్నట్టు అందంగా లేనట్టు కనపడుతుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్టతల ఇంట్లో పేరెంట్స్లో ఎవరికున్నా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయితే బట్టతల రాకుండా ఆపచ్చు. లేదా మీరు కొద్దిగా హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతుంటే అప్పుడే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా తక్కువ గ్రాఫ్ట్స్తోని మీ హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకుని ఉన్న వెంట్రుకల్ని చిన్న ట్రీట్మెంట్స్తో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకోవచ్చు. తక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే ఎక్కువగా ఉంటే చేయలేమా 100% కూడా చేయొచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి విజయవాడ నుంచి శేఖర్ గారు, ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి శేఖర్ ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు ఒక 7 ఇయర్స్ బ్యాక్ చెప్పండి సార్. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది డాక్టర్. డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పారు, మరి ఇది చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నోను, ఇది కూడా ఒక పెద్ద మిత్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 0 సైడ్ ఎఫెక్ట్స్ చేసే ట్రీట్మెంట్. ఒకటి, మన హెయిర్ ఏదైతే మీ సొంత జుట్టు ఉందో దాన్నే ఎక్కడ మీకు జుట్టు లేదో ఉన్న జుట్టును తీసి ఇక్కడ పెడతాం. అది పార్థ హెయిర్ స్కిన్ అండ్ హెయిర్లో కూడా అడ్వాన్స్డ్ వర్షన్ చేస్తాం, ఎఫ్యూఈ అంటారు, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్లోనే అడ్వాన్స్డ్ వర్షన్. ఇందులో కుట్లు వేయడం కానీ, బ్లడ్ పోవడం కానీ, ఎక్కువసార్లు మీరు డాక్టర్ల చుట్టూ తిరగడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండో అంతా లోకల్ ఎనస్థీషియాలో జరుగుతుంది. 1 or 2 సిట్టింగ్స్లో మీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఫినిష్ అయిపోతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కూడా పర్మనెంట్గా హెయిర్ కావాలి అనుకుంటే 100% హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. డాక్టర్, ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చు అంటారా?
100% ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చండి. ఎన్నో సందర్భాల్లో కొంతమంది పళ్ళు పోగొట్టుకుంటారు. పళ్ళు పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, పోషక విలువలు ఉన్న ఆహారం తినలేము. మనం ఎప్పుడైతే ప్రాపర్గా నమిలి తినమో, మనం ఎప్పుడైతే ప్రాపర్ డైట్ తీసుకోమో, మనకి వెంటనే ఏంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము, సడన్గా హెయిర్ ఫాల్ అవ్వడము, సడన్గా మొహం మీద ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడము, బాగా నీరసంగా అనిపించడం, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి చూస్తాం. రెండోది, టీత్ లేకపోవడం వల్ల ఫేషియల్ మజిల్స్ తొందరగా లూజ్ అయిపోతాయి, అంటే ఏజింగ్ సాగింగ్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా కొంతమందికి తెలియదు ఏంటంటే పళ్ళు పోతే మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవచ్చు అని. 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఏ విధంగా అన్నా పెట్టచ్చు. దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, బ్రిడ్జ్ విధానంలో పెట్టచ్చు, అంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. లేదా ఇంప్లాంట్ విధానంలో పెట్టచ్చు. ఇంప్లాంట్ విధానం పెట్టుకుంటే కూడా మాకు ఎన్ని టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఇంప్లాంట్స్ ఉన్నాయో అన్ని టైప్ ఆఫ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ పార్థ డెంటల్లో చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. అందుకే మేము ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు ఇవ్వగలుగుతున్నాము, ఎవరికైనా పళ్ళు ఇవ్వగలుగుతున్నాము, ఏజ్ లిమిట్ ఏజ్ బ్యారియర్ లేకుండా ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాము. సో టీత్ లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం 1% కూడా లేదు. అలా ఎవరైనా నమిలి తినలేక ఇబ్బంది పడుతున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యాజ్ ఎ సెట్ బిఫోర్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, దానికి ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. లేదా అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, మీరు ఒకసారి వచ్చి కూర్చుని మాట్లాడినా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. మీరు తినడానికి ఫిక్స్డ్ టీత్ ఎలా వస్తాయి అనేది చెప్తాము. ఎంత చక్కగా ఫిక్స్డ్ టీత్ పెడతామో అంటే మీరు పూర్తిగా నమిలి తినటానికి, మాట్లాడటానికి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. డాక్టర్, షుగర్ అండ్ బీపీతో బాధపడుతున్న వాళ్ళకి హాట్ పేషెంట్స్ కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? ఎవరికైనా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చండి. చాలామందికి ఉంటుంది, మాకు షుగర్ ఉంది, మాకు పళ్ళు వస్తాయా, మాకు బీపీ ఉంది, మేము రోజు మందులు వేసుకుంటాము, మాకు పళ్ళు వస్తాయా, మాకు గుండె జబ్బులు ఉన్నాయి, మేము రక్తం పలచబడే మందులు వేసుకుంటాం, మాకు ఫిక్స్డ్ టీత్ వస్తాయా. వాళ్ళకే కాదు, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్లకి పళ్ళు వస్తాయి, క్యాన్సర్ పేషెంట్లకి పళ్ళు వస్తాయి, ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఈ రోజుల్లో ఉంది. చాలా శ్రద్ధగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పార్థ డెంటల్ 126 క్లినిక్స్లో మేము చేస్తున్నాము. ప్రతి పేషెంట్ చాలా కమ్మేబీ టైం డిఫర్స్, కొంతమందికి వారం రోజుల్లో అవుతుంది, కొంతమందికి 10 రోజుల్లో అవుతుంది, కొంతమందికి 20 రోజులు పట్టచ్చు. బట్ విత్ ఇన్ డేస్లో మేము 100% ఫిక్స్డ్ టీత్ పెడతాము. పార్థ డెంటల్లో ఇంకోటి ఏంటంటే అండి, ఏదో ఒకటి చేసి ఇలాగే చేయడం కుదురుతుంది అని చెప్పడం ఉండదండి. ఏది ఏ పద్ధతిలో చేయాలో అలా చేస్తామో, ఇన్ కేస్ టైం డిఫర్ అయినా కూడా మళ్ళీ దాన్ని ఆల్టర్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుని పేషెంట్ కంఫర్టబుల్గా ఉండేంత వరకు కూడా మేము చక్కగా ఫిక్స్డ్ టీత్ పెట్టి పేషెంట్కి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేస్తాం. అలాగే షుగర్ పేషెంట్లు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే క్లయింట్స్ ఎవరు వచ్చినా, ఏజ్డ్ పేషెంట్లు వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి, వాళ్ళు వాడే మందులను బట్టి మేము శ్రద్ధ తీసుకుని 1కి 2 సిట్టింగ్స్ ఎక్కువ టైం బై చేసి శ్రద్ధగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. ఎల్డర్లీ పేషెంట్స్ వస్తే మార్నింగ్ అవర్స్లో ట్రీట్మెంట్ పోస్ట్ చేస్తాం, వాళ్ళు డే అవర్స్లో వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి ఇంత జాగ్రత్తగా చేస్తాం. కాబట్టి మా ట్రీట్మెంట్ సక్సెస్ రేటు ఎక్కువ ఉంది. ఎలాంటి పేషెంట్ కన్నా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే ఘనత పార్థ డెంటల్కి ఉంది. అందుకే మా రికార్డ్స్ కూడా ఇండియాలోనే అత్యధికంగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన ఘనత పార్థ డెంటల్కి ఉందండి. అందు హైయెస్ట్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసాం, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి మేము ఫిక్స్డ్ టీత్ నమిలి తినడానికి ఇచ్చాం. ఇవ్వడం అంటే ఇవ్వడమే కాదు, కేసెస్ ఆర్ రియలీ సక్సెస్ఫుల్, క్లయింట్స్ ఆర్ రియలీ హ్యాపీ. డాక్టర్ కాలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. శేఖర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి శేఖర్ ప్లీజ్. నాకు కొద్దిగా ఫ్రంట్ హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే. అది ఒక 5 ఇయర్స్ నుంచి బాగా పల్చన్ అయిపోతుంది, డాండ్రఫ్ పోటు వచ్చేస్తుంది బాగా. ఓకే. డాండ్రఫ్ బాగా థిక్గా దిగి వస్తుంది మేడం. రైట్. ఇప్పుడు ఇది ఏదైనా స్టైల్ చేస్తాను షాంపూ? రైట్ సార్, మీకు 5 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. నేను షో స్టార్టింగ్లోనే చెప్పాను, ప్రాబ్లమ్ని ఇయర్స్ తరబడి క్యారీ చేయొద్దండి, దానివల్ల నష్టం మనకే డెఫినెట్గా. ఎందుకంటే ఈ రోజు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మేము ఎంత చక్కగా చేయగలుగుతున్నామంటే, పేషెంట్ వచ్చిన వారాల్లో అంటే 2 వారాలు, 3 వారాలు, 1 నెల, 2 నెలల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాంటిది కేవలం మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ప్రాపర్ సజెషన్ తీసుకోకుండా మనం సంవత్సరాల తరబడి క్యారీ చేయడం వల్ల నష్టం ఏంటంటే, మన జుట్టు పోతుంది, మనం అందంగా కనిపించాం, మనం మళ్ళీ జుట్టు పెంచుకోవడానికి వీలు పడదు. మీకు డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. డాండ్రఫ్ తగ్గడానికి సెపరేట్ షాంపూస్ ఉంటాయి, అలాగే డాండ్రఫ్ తగ్గడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి.
ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే హెయిర్ స్కాల్ప్ నోరిష్మెంట్ అంటే హెల్దీగా తయారవుతుంది. ఎప్పుడైతే కుదుళ్ళు అనేవి హెల్దీగా ఉంటాయో హెయిర్ ఫాల్ ఆగి హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. విజయవాడలో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ 8 ఉన్నాయి సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషనే ఉంది, మీరు ఒకసారి వెళ్ళి చూపెట్టుకోండి. మీకు ప్రాపర్ ట్రీట్మెంట్తో పాటు మీరు 1-2 మంత్స్లో, ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి మీరు బాధపడుతున్నారు కదా, ఒక 1-2 మంత్స్లోనే మీరు రిజల్ట్ చూస్తారు. ఫస్ట్ డాండ్రఫ్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఒక మెల్లగా గడిచే టైం గడిచే కొద్ది హెయిర్ రీగ్రోత్ కూడా చూస్తారు. ఏది కూడా ఓవర్ నైట్లో జరగదండి. అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఒక షాంపూ తెచ్చుకుని వాడాము వెంటనే తగ్గిపోవాలి, మళ్ళీ ఒక వారం రోజులకి మనకు జుట్టు వచ్చేయాలి, 2 నెలలకి ఒత్తుగా జుట్టు యాడ్స్లో చూపించినట్టు ఇలా ఇలా బౌన్స్ అవ్వాలి, ఇలాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అలా ఎప్పుడు జరగదు. అలా జరిగితే కూడా అది తప్పు. ప్రాపర్గా మనకుండే లోపాన్ని సరి చేసుకుని సహజంగా మన జుట్టు పెరిగే ఏర్పాట్లు చేసుకోవాలి అంటే డాక్టర్ గారికి కూడా మీరు కొంత టైం ఇవ్వాలి. అందుకే మీరు మాకు టైం ఇస్తే మేము 5 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు 2-3 నెలలు వెయిట్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే మీరు కేవలం 1 డేలో మీ ప్రొసీజర్ ఫినిష్ అయిపోతుంది, అది కూడా 5 మంత్స్ తర్వాత నుంచి మీరు ప్రాపర్ రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. కాలర్ లైన్లో ఉన్నారండి టంగుటూరు నుంచి. వెంకట స్వామి గారు, ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో. అదే అండి, పై పళ్ళు ఆ పక్క 3 పోయిందండి. రైట్. వయసు ఎంత సార్ మీది? 53 అండి. 53 ఇయర్స్కి పళ్ళు లేవు. ఇప్పుడు చాలా మందికి ఏంటి అక్కడక్కడ పళ్ళు లేవు, అది ఒక కండిషన్ ఉంటుంది. రెండు, కొన్ని పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు లేకుండా ఉంటాయి. మనం ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపే ప్రయత్నం చేయాలి, అప్పుడు మిగతా మన సొంత పళ్ళు గట్టిపడతాయి. అలాంటి మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, అవి చేయించుకోవడం వల్ల గట్టిపడతాయి. రెండోది పళ్ళు లేవు, అక్కడ ఎలా పెట్టుకోవాలి? ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవచ్చు సార్. ఒకటి ఇంప్లాంట్ అని ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను, ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టుకోవచ్చు, లేదు బ్రిడ్జ్ విధానంలో పళ్ళు పెట్టుకోవచ్చు. ఈ రెండు విధానాల్లో కూడా ప్రాపర్గా ఫిక్స్డ్ టీత్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మీకుండే హెల్త్ కండిషన్ని బట్టి మేము ఏ పద్ధతిలో పెడితే మీకు ప్రాపర్ వేలో ఫిక్స్డ్ టీత్ వస్తాయి అనేది మేము డిసైడ్ చేసి చెప్తాము. బట్ ట్రీట్మెంట్ డెలివర్ మటుకు 100% చేయడం జరుగుతుంది. టైం కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీకు మటుకు పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ వస్తాయి. పెట్టిన ఫిక్స్డ్ టీత్ ఏవైతే ముందు పళ్ళు ఉన్నాయో అందరికీ తెలిసిపోతుంది అనే భయం కొంతమందిలో ఉంటుంది. తెలియకుండా పెట్టేంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు పార్థ డెంటల్ దగ్గర ఉంది. దానికి వాడే క్రౌన్స్ కూడా జిర్కోనియం అని న్యాచురల్గా మన పళ్ళలాగా ఉండే క్యాపులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సార్. అవి పెట్టుకోవడం వల్ల ఎవరు గుర్తుపట్టలేరు. ఫిక్స్డ్ పళ్ళతో పాటు న్యాచురల్గా అందంగా ఉండే పళ్ళని కూడా పెట్టే అవకాశం ఉంది, అలా చేస్తున్నాము. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, స్క్రీన్ ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎప్పుడు ఎవరిని పిలవను, బట్ మీరు వచ్చి మాట్లాడితే మీకు మీ సమస్యకి ఎన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయి, సులువుగా ఎలా అవుతుంది, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటూ ఉండే బెనిఫిట్స్ అండ్ ఇంకా క్లియర్గా 1-2 గంటలు మీతో స్పెండ్ చేస్తారు మా డాక్టర్లు. సో దానివల్ల ఏంటంటే మీకు మీ సమస్య పట్ల అవగాహన, ఇన్ని సంవత్సరాలు బట్టి మనం ఎంత టైం వేస్ట్ చేసాము అనే క్లారిటీ కూడా వస్తుంది. ఒకసారి వెళ్ళండి సార్ ప్లీజ్. అంటే డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం ఫిక్స్డ్ టీత్ పెట్టించుకోవాలంటే మేము టీత్ సెట్స్ వాడుతున్నాం, మరి మేము పెట్టించుకోవచ్చా, పెట్టించుకుంటే మాకు ఓకేనా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు? టీత్ సెట్స్ వాడి 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు పెట్టుకొని సరిగ్గా తినలేక ఇబ్బంది పడే వాళ్ళకు కూడా కేవలం రోజుల్లో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చండి. అంత అడ్వాన్స్డ్గా పెట్టచ్చు. అలాగే మీరు కొంత టైం ఇస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకుని పెట్టచ్చు, లేదా ఇమీడియట్గా 15-20 డేస్లో మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. అలా ఎంత ఈజీగా ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నామంటే ఎన్ని రకాల సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి అంటే మీరు ఎవరికి ఎలా కావాలి అంటే అలా ఫిక్స్డ్ టీత్ పెట్టే అవకాశం ఈ రోజుల్లో ఉంది. సో పళ్ళ సెట్లు పెట్టుకుని పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా, పిల్లలందరికీ చెప్తాను, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎవరైనా టీత్ లేకుండా టీత్ సెట్స్ వాడుతుంటే మటుకు వాళ్ళు టీత్ పెట్టించండి. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్. ఎందుకంటే టీత్ పెట్టింది నుంచి వాళ్ళు తింటారు, టీత్ పెట్టింది నుంచి వాళ్ళు మాట్లాడతారు, టీత్ పెట్టింది నుంచి వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేస్తారు, టీత్ పెట్టింది నుంచి వాళ్ళు నలుగురిలో కలుస్తారు, దే స్టార్ట్ లివింగ్ దర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. టీత్ ఎప్పుడైతే, టీత్ వాల్యూ పోయే వరకు ఎవరికి తెలియదు. అది పోయిన నా పేషెంట్ల దగ్గర వింటాం కాబట్టి మాకు రోజు వాళ్ళ పెయిన్ ఏంటో తెలుస్తుంది. కొంతమంది ఎమోషనల్ ఏడుస్తారు కూడా, అమ్మ అన్నం తిని కొన్ని సంవత్సరాలు అయింది ప్రాపర్గా, ఏది వీలైతే అది తింటున్నామని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అయ్యే క్లయింట్స్ ఉంటారు. సో టీత్ పోగొట్టుకోకూడదు, ఇన్ కేస్ పోయినా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి, చాలామందికి ఇప్పటికీ తెలియట్లేదు. టీత్ సెట్స్ వాడుతున్నారన్నా, లేదా చిగురు లేదు, మీకు చిగురు జబ్బు ఉంది, ఎముక లేదు అని మీకు ఏదన్నా ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎవరికైనా కూడా మేము ఫిక్స్డ్ టీత్ పెట్టగలము.
బట్ చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి, మీకు ఏది సూటబుల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాని ప్రకారం ఫిక్స్డ్ టీత్ ఇస్తాము. పెట్టిన టీత్ మీరు పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. దాని మెయింటెనెన్స్ కూడా ఏముండదండి, మన పళ్ళలాగే రెండు పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ డెంటల్ 126 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు హైదరాబాద్లో 26 క్లినిక్స్ ఉన్నాయి, అలాగే బెంగళూరులో 26 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 55 పైగా క్లినిక్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లోని టౌన్లో మీకు అందుబాటులో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇది ఎందుకంటే కేవలం ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనే బెస్ట్ ఐడియాలజీతో ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది కొద్ది రోజుల పాటు కాల్ఫర్ చేయడం అయింది. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మీకు ఎవరికైనా ఇష్టం ఉన్నా, దీని గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే మీ సమస్య గురించి అవగాహన కావాలన్నా, మీరు హ్యాపీగా వచ్చి మా డాక్టర్స్తో డిస్కస్ చేయొచ్చు. గుడిపూడి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నరసమ్మ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో నరసమ్మ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఎస్ సార్. డాక్టర్, ఇంప్లాంట్స్ విషయానికి వస్తే, ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అండ్ ఎన్ని డేస్ నుంచి రెగ్యులర్గా తినొచ్చు అంటారు? మనం ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అండి ఫ్యూ మెజర్మెంట్స్ తర్వాత ఫిక్స్డ్ టీత్ ఇస్తాం. టీత్ పెట్టిన గంట తర్వాత నుంచి మీరు కంఫర్టబుల్గా తినడం స్టార్ట్ చేయొచ్చు. ఇంప్లాంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎందుకు అంటే మన పళ్ళకు మన వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లకు బదులుగా ఇది వేరు పెట్టడం అంతే. సో ఆల్రెడీ మనకు అలవాటు ఉంది కదా, మన ఎముకలకి వేర్లు కూర్చోపెట్టుకోవడం అలవాటు ఉంది కాబట్టి దాని బదులు అది పోయినాయి కాబట్టి పెడతాం మనం అంతే. అంతే తప్ప దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కాంప్లికేషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమీ అవ్వవు. ఎందుకంటే చేసే విధానం ప్రాపర్గా చేసి, ఇంప్లాంట్ సిస్టమ్ ప్రాపర్గా వాడి, పేషెంట్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎప్పుడు ఫెయిల్యూర్స్ ఉండవు. పార్థడెంటల్లో మేము చాలా తక్కువ ఫెయిల్యూర్స్ చూస్తాం ఎప్పుడు కూడా. ఎందుకంటే అదే ఇంప్లాంట్లో ఫెయిల్యూర్స్ అనే దానికంటే కాంప్లికేషన్స్ కొన్ని రావచ్చండి. ఫెయిల్యూర్ అంటే దాన్ని సాల్వ్ చేయలేనిది ఫెయిల్యూర్, కాంప్లికేషన్ అనేది ఇబ్బంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము దాన్ని సాల్వ్ చేయగలం. అసలు జీరో కాంప్లికేషన్స్తో 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ అవుతుంది అని ఏ డాక్టర్ చెప్పలేరండి. అసలు సాధ్యపడదు, ఎందుకంటే మన హ్యూమన్ బాడీకి చేసే ట్రీట్మెంట్ కాబట్టి. అవతల బాడీ రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మేము ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే, ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసే శక్తి అయితే మాకు డెఫినెట్గా ఉంది. మళ్ళీ ఆ సమస్యని నార్మల్కి తీసుకొచ్చి పేషెంట్కి పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు మేము చేయగలము. సో అందుకే ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్, ఎటువంటి కాంప్లికేషన్స్ మ్యాక్సిమం జీరో లెవెల్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా 19 ఇయర్స్ దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఇంప్లాంట్ పెట్టచ్చు అని చెప్తున్నాము. అలాగే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కూడా సునాయాసంగా పెట్టగలమని చెప్తున్నాము. అది చాలా సింపుల్ అండి, మీరు వచ్చి పెట్టించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డే కేర్ ట్రీట్మెంట్, మీరు ఇన్ పేషెంట్ కాదు, మీకు ఎలాంటి బెడ్ రెస్ట్ అక్కర్లేదు, ఎలాంటి రక్తస్రావం కూడా ఉండదు. అక్కడ సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానికి ఎలిజిబుల్. మేము కూడా ఇంత కాన్ఫిడెంట్ గా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. కాలర్ లైన్ ఉన్నారండి గుడిపూడి నుంచి. నరసమ్మ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో నరసమ్మ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. రైట్. డాక్టర్, ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం, మరి క్లిప్స్ విషయానికి వస్తే, క్లిప్స్ పెట్టుకోవడం వల్ల ఎన్ని డేస్లో ఎత్తుపళ్ళని సెట్ చేయగలరు? సి, క్లిప్పులు అనేది ఎప్పుడు పెడతాం మనం, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయనుకోండి మనకి, క్లిప్పులు పెట్టుకుని సరి చేసుకుంటాం. క్లిప్పులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, 12-13 సంవత్సరాల దగ్గర నుంచి క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి ఏ బిడ్డకైనా ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. క్లిప్పులు కూడా సేఫెస్ట్ ట్రీట్మెంట్, మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, 100% రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్. క్లిప్పులు పిల్లలకే పెడతామా, టీనేజ్ పిల్లలకే పెడతామా, 20 దాటితే ఇంకా క్లిప్పులు పెట్టుకోలేమా? నో, 20లో 30లో 40లో కూడా క్లిప్పులు పెట్టి మనం 100% రిజల్ట్ తీసుకురావచ్చు. క్లిప్పులు అనగానే 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉంటుందని ఒక పెద్ద మిత్ ఉంది, అలా కూడా అవసరం లేదు. ఫ్యూ మంత్స్లో మనం ట్రీట్మెంట్ ఫినిష్ చేయొచ్చు. క్లిప్పులు అంటే భయపడే వాళ్ళకు కూడా అడ్వాన్స్డ్గా అలైనర్స్ అని చేస్తున్నామండి. అంటే క్లిప్పులు పెట్టుకోకర్లేదు, మీరు ఒక సన్న ట్రే ఇస్తాము, అది పెట్టుకుంటే చాలు, మీకు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఇది ఏజ్ బ్యారియర్ లేదు, తీసి పెట్టుకునే ఓన్లీ తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే అండి, అది ఎవరు గుర్తుపట్టలేరు. మీ పక్క మీ ఫ్రెండ్ కూడా మీరు క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని గుర్తుపట్టకుండా మనం ట్రీట్మెంట్ చేసుకునే శక్తి ఈరోజు ఉంది. సో ప్రతి ఒక్క డెంటల్ ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, అసలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కరెక్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ అంటే 10 సార్లు డాక్టర్ చుట్టూ తిరగాలి, పళ్ళు తీసేయడం ఒకటి, బాగా పెయిన్ఫుల్, బాగా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అసలు అలా ఏమీ లేదు. సో క్లిప్పులు లేకుండా అలైనర్స్తో చేయొచ్చు. అలైనర్స్ అనేవి కస్టమ్ మేడ్, అది
ఎవరంటే వాళ్ళు చేయలేరు. మీ సమస్యకి తగినట్టుగా దాన్ని తయారు చేసి చేస్తాం కాబట్టి అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఎవరంటే వాళ్ళు చేయకూడదు కూడా. దానికి ట్రైన్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండాలి, ఆర్థోడాంటిస్ట్లు మటుకే చేయాలి, చాలా శ్రద్ధగా ప్రాపర్గా చేయాలి. అలాగే డిజిటల్గా స్కాన్ తీసి చేస్తాం కాబట్టి యాక్యురసీ ఉంటుంది. ఎలెనర్స్లు ఏంటంటే స్కాన్ చేయించుకుంటున్నప్పుడే, అంటే మీరు డిజిటల్ మెజర్మెంట్స్ ఇస్తున్నప్పుడే 70% మీరు ఫైనల్గా మీ పళ్ళు ఎంత అందంగా అవుతాయన్నది మీరు ముందే చూసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు ఇదివరకు ఎప్పుడన్నా ఉన్నాయంటారా? డెఫినెట్గా లేవు. ఈరోజు చేయగలుగుతున్నామంటే ద బెస్ట్ అడ్వాన్స్డ్ హైయెస్ట్ టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చేయగలుగుతున్నాము. సో ఎవరికి ఈ దీని పట్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, యాజ్ ఎస్ సెట్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, అది 126 పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఏ బ్రాంచ్ కన్నా కంఫర్టబుల్గా రావచ్చు. ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, టైం గురించి, మీ ట్రీట్మెంట్, మీ ప్రాబ్లమ్స్ గురించి, మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మీ ఏజ్, మీ హెల్త్ అన్నీ కూడా మాతో ఫ్రీగా మాట్లాడచ్చు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ వీఆర్ క్వాలిఫరింగ్, బికాస్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి పరిచయం కావాలి అని మాత్రమే ఇది కాల్ఫర్ చేస్తాం. ఇఫ్ ఎనీబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ కాల్ అస్. డాక్టర్, అలైనర్స్ గురించి చెప్పారు, రెడీమేడ్గా దొరుకుతున్నాయి అంటున్నారు, మరి ఏజ్ లిమిట్ ఉంటుందా ఇది చేయించుకోవడానికి, ఎవరు పెట్టించుకోవడానికి? రెడీమేడ్గా దొరకవండి, అది నేను చెప్తున్నాను. అది అలైనర్స్ అనేవి రెడీమేడ్గా దొరకవు, అలా ఎవరైనా చెప్పినా చేసుకోకూడదు. అలైనర్స్ అనేవి ప్రాపర్గా మీ సమస్యని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీ ఒరిజినల్, మీ పళ్ళని, మీ జాస్ని డిజిటల్గా మెజర్మెంట్లు తీస్తాం, దాని ప్రకారమే ట్రేస్ తయారవుతాయి, అప్పుడే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఎస్పెషల్లీ ఎలెనర్స్ ఆర్ మోస్ట్ ఫేమస్ ఫర్ 20+ గ్రూప్, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తుంటారు, బయట ఎన్ఆర్ఐస్ యుఎస్లో వర్క్ చేస్తుంటారు, లేకపోతే మంచి పొజిషన్స్లో ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక స్లిమ్ ట్రే వేసుకోవడం ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళతో లైఫ్ టైం ఉండలేరు కదా, దానికోసమని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి మీకు పూర్తిగా అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్, యుఎస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే అబ్రాడ్స్కి వెళ్ళే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు అంటారా ఈ సెట్స్? 3-4 సెట్స్? 3-4 కాదమ్మా, ఇది ఎలా అంటే 25-45 సెట్స్ మధ్యలో మీ ప్రాబ్లమ్ని బట్టి ఇస్తారు. మీకు ఒక్కసారి మీరు 2 సార్లు వచ్చి స్కాన్ తీసుకుని వెళ్ళిపోతే సెట్స్ డెలివర్ చేసేస్తాం. అవి తీసుకుని మీరు పర్మనెంట్గా వెళ్ళిపోవచ్చు. ప్రతి నెల క్లిప్పుల ట్రీట్మెంట్కి వచ్చినట్టు చెకప్కి, అలైనర్స్కి మీరు రానక్కర్లేదు. మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, విదేశాలకు కాదు ఎక్కడికన్నా. అండ్ దిస్ ఈస్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్ అండి. ఈరోజు ఏదో ఇక్కడ లోకల్ ట్రీట్మెంట్ కాదు, ఎవరో ఒకళ్ళు చేసేస్తాము అంటే కూడా కుదరదు. దానికి ప్రత్యేకించి స్పెషలిస్టులు ఉంటారు, ప్రత్యేకమైన పద్ధతుల్లో చేస్తేనే ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.